మాంసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్తె. ఎందుకంటే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఉత్పత్తి తగ్గిపోవడం, కొనుగోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు కారణమైంది. ఏకంగా 330 రూపాయలు దాటింది. కడుపు నిండా చికెన్ తినాలంటే జేబు కాస్త ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. నెల్లూరులో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో కేజీ చికెన్ ధర 230 నుంచి 260 వరకు ఉంది. 2 వారాల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేజీ చికెన్ 330కు చేరింది. ఈ రేటు ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. చికెన్ ధరలు పెరగడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి పరిస్థితి మారిపోయింది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏకంగా 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎండలు, వేడిగాలులతో కోళ్లు కూడా భారీగా చనిపోయాయి. అయినా సరే ఆ నెలలో కేజీ చికెన్ 230 రూపాయల నుంచి 260 వరకు నడిచింది. ఇలా కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఏప్రిల్ నెల ఎండ దెబ్బకు కొత్త బ్యాచ్లను తీసుకురాలేదు. ఆ ప్రభావం చికెన్ రేటు పెరగడానికి కారణమైంది. ఇప్పుడు కాస్త వర్షాలు పడి వాతావరణం చల్లగా మారడం, వర్షాలు కొనసాగుతున్నాయని చెప్పడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త బ్యాచ్లను తీసుకున్నారు పౌల్ట్రీ రైతులు. కనీసం 4 వారాలు చికెన్ రేట్ల పెరుగుదలతో రిటైల్ వ్యాపారులు కూడా డీలా పడిపోయారు. ఒకప్పుడున్నంత గిరాకీ ఇప్పుడు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మే నెల, జూన్ నెల ఎండలు 45-46 డిగ్రీలు రాబట్టి కోడి గ్రోత్ రాదు. 2.5 కిలో వచ్చే కోడి 1.5 కిలో వస్తుంది. అందువల్ల రేటు డిమాండ్ రేటు పెరుగుతుంది సార్. ఇంకా కూడా 2 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఒక వారానికి 60 రూపాయలు పెరిగింది సార్. పోయిన వారం ఈ వారానికి ఇంకా కూడా 2 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని వర్షాలు పడుతుండే కాబట్టి ఈ వర్షాలు కొంచెం చల్లబడిందంటే కొంచెం గ్రోత్ బాగా వస్తుంది, రేటు తగ్గుతుంది సార్. ఇంకా 2-3 రూపాయలు పెరుగుతుంది సార్. తర్వాత పెరగదు. ఒక 10 రోజుల తర్వాత రేటు 50 రూపాయలు తగ్గిపోతుంది సార్. కొంచెం వానబడి చల్లబడితే కోడి మేత తింటది, ఆ తర్వాత గ్రోత్ బాగా వస్తుంది. ఈ 45-46 డిగ్రీలు ఎండ ఉంటే మళ్ళీ ఇంకా పెరగదు. ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎండలు తగ్గినాయి అంటే మళ్ళా రేటు తగ్గుతుంది. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్స్ట్ బుక్ రీడింగ్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్ 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు 7th క్లాస్.